రామన్ మూవీ చూసి సిల్ అవ్వాలనిపించింది నిజంగా. ఒక దొంగ, ఒక అమ్మ సెంటిమెంట్, అసలు ఆ దొంగతనాలు మామూలుగా లేదు. అసలు ఆ హీరో ఇంట్రడక్షన్, తన క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం, తన స్లాంగ్, తన డైలాగ్ డెలివరీ చాలా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్గా ఉంది, అక్కడ ఎక్కడ బోరింగ్ లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 3 గంటల దాకా ఎవడు లెగడే సీట్ల నుంచి, ఎవడు లెగట్లే, ఎవడైనా సినిమా ఎప్పుడైద్దని చూస్తున్నాడు, ఇంకా లెగట్లే. 3 గంటలు అయింది సినిమా స్టార్ట్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 3 గంటలు. పెద్ద సినిమా ఎవడ చూస్తాడ్రా బాబు అనుకున్నాం, పర్వాలే బాగుందండి. కార్తికే అసలు యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు వర్త్, అసలు ఫుల్ వర్త్ అయింది. బ్రహ్మాండంగా ఉంది, విజువల్స్ కానీ కెమెరా వర్క్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దొంగ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నాడండి బాబు ఇందులో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పెద్ద దొంగ. ఇలాంటి ఈ క్యారెక్టరు ఒక దొంగ సినిమా పిచ్చోడండి, ఎవడ కనబడతాడు పులిహారకి వెళ్ళిపేస్తాడు, స్టోరీలు చెప్పేస్తాడు, అమ్మ సెంటిమెంట్ చెప్పేస్తాడు, ఇవన్నీ కూడా సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, బాగుందండి, చాలా బాగుంది, అసలు చాలా ఎంజాయ్ చేస్తారండి. బీభత్సంగా అలానే కాదు కానీ ఈ సినిమాకి కథకి నీట్గా ఉంది, ఎక్కడ బోర్ లేదు చెప్పాలంటే. ఫుల్ కామెడీ, కమెడియన్స్ ఉండరు, మనోడే కామెడీ, కమెడియన్ మనోడే, విలన్ మనోడే, హీరో మనోడే. సునీల్ క్యారెక్టర్ ఇప్పుడు దాకా వచ్చిన క్యారెక్టర్లు తమిళ సినిమాలు ఈ మధ్య చేస్తున్నాడు కదా, ఏదో ఇవ్వాలన్నట్టుగా ఇస్తున్నారు క్యారెక్టర్లు. కానీ ఇందులో మాత్రం మంచి మంచి పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ అండి, నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది ఆయన యాక్టింగ్ అయితే. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్లు అవి బాగా ఎంజాయ్ చేస్తారు. రేటింగ్ 4.5/5. ఎందుకంటే మరి మనోడు పర్ఫార్మెన్స్ లో మామూలుగా లేదు కాబట్టి. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పుకొచ్చు, అంతా 1 మినిట్ షో. అసలు కార్తీక్ గారి సినిమాలో ఈ టైప్ ఆఫ్ సినిమా మనం చూడలేదు. అంటే ప్రతి సినిమాలో కమెడియన్స్ ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, విలన్స్ ఉంటారు, అన్ని ఉంటారు. కానీ సినిమా అన్ని మనోడే, కమెడియన్ మనోడే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనోడే, హీరో మనోడే, విలన్ మనోడే, అంతా బాగుంది. 1 మినిట్ షో చేసాడు. ఇంకా రెండోది ఏంటంటే సినిమా స్టోరీ ఒక గోల్డ్ టైప్ ఆఫ్ మీద జరుగుతున్న స్టోరీ కాబట్టి ఒక బాగుంది, అన్ని వర్గాల వరకు ఆకట్టుకునే సినిమా. ఇంకా లాస్ట్ అమ్మ సెంటిమెంట్ పెట్టాడు. అంటే ఈ రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ డైరెక్టర్ గారు గొప్పతనం ఏంటంటే ఒక స్టోరీని ఒక హీరో మీద నడిపించడం అనేది గొప్పతనం అండి. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా గొప్పగా ఆకట్టుకుంది జీవి ప్రకాష్ గారిది. ఈ వారంలో ఇది ఒక మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడడానికి అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు. కార్తీక్ సినిమా కదా సరే చెప్పను కదా అని అనుకోవడం కానీ ఆ 25th మూవీ ఏ రకంగా తీసుకోలో ఆ టైప్ ఆఫ్ సినిమా తీసుకున్నాడు మన కార్తీక్. స్టోరీ కూడా నేరేషన్ అంతా చాలా బాగుంది, అందరికీ నచ్చదండి సినిమా. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఆయనే కమెడియన్, ఆయనే హీరో, ఆయనే విలన్, ఆయనే క్యారెక్టర్ ఆర్టిస్ట్, అన్నీ ఆయన ఒక హీరోయిన్ తప్ప అనే రేంజ్లో ఉంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేట్ చూసుకుంటే సినిమాకి 3 వరకు వచ్చి ప్రతి ఒక్కరు చూడండి, జపన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. 1 మ్యాన్ షో అన్న, 1 మ్యాన్ షో అంటే కార్తీక్ అన్న, కార్తీక్ అన్న అంటేనే 1 మ్యాన్ షో. అంత బాగుంది సినిమా, దుమ్ము దులిపేశాడు. ఏందన్న కామెడీ ఏందన్న, ఆ కామెడీ ఏంది, ఆ టైమింగ్ ఏంది, గోదావరికే ఎటకారు ఉంటారు అనుకుంటా, అంతగా డబల్ చూపించండి కార్తీక్ అన్న, ఎటకారం మామూలు లేదు. ఆ పంచ్ డైలాగులు కానీ, అసలు ఆ టైమింగ్ కానీ, ఇంట్రడక్షన్ కానీ, ఆ సెన్స్ చాలా బాగా అనిపించింది. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఆ ఉన్న ఆ సాంగ్ కూడా దుమ్ము లేపిందంటే అనుకో, అసలు ఆ కెమెరా యాంగిల్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా, అసలు నిజంగా కార్తీక్ అన్నలో ఇంకో కోణం చూపించారు ఈ సినిమా ద్వారా, ఇంకో కోణం, ఇంకో డిఫరెంట్ స్టైల్గా చూపించారు, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే సునీల్ గారు క్యారెక్టర్ అన్న, పోలీస్ ఆఫీసర్ చాలా బాగా చేస్తాడు. అసలు హైలైట్ నిజంగా సునీల్ గారు ఇలాంటి క్యారెక్టర్ చేస్తారు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సూపర్ అన్న, చాలా బాగుంది. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ పరంగా ఫుల్ లెంత్ కామెడీ, ఆ ఎటకరం డైలాగులతో పాటు మీకు ఎంటర్టైన్మెంట్గా నిజంగా మదర్ సెంటిమెంట్ కూడా క్లైమాక్స్ ఒక 15 మినిట్స్ అన్న, క్లైమాక్స్ చాలా బాగుంది. అసలు నిజంగా మదర్ సెంటిమెంట్ కానీ, కామెడీ సెన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అలాగే లొకేషన్స్, ఆ లొకేషన్ సేమ్ లొకేషన్స్ అన్న, చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్న లొకేషన్స్ కూడా. ఆర్ఆర్, బీజం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అయితే ఇంకా సూపర్ కాదు. అసలు మాట గురించే లేదు, ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి అయితే మాట్లాడలేదు. చాలా బాగుంది అన్న. అసలు హైలైట్ నిజంగా ఒక సినిమా ఇంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు మాత్రం ఎవరైతే అనుకోరు. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి అనుకుంటా, మేబీ ఒక 4-5 సినిమాలు ఏమో రిలీజ్ అయినాయి. అందులో ఇది జపాన్ అనే మూవీ అనేది అంటే మంచి ఫ్యామిలీతో, మంచి ఫ్రెండ్స్తో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు. ఫుల్ లెంత్ కామెడీ అన్న, నవ్వుకుంటారు. భయ్యా ఇప్పుడే నేను జపాన్ నుంచి వస్తున్నా, జపాన్ నుంచి అంటే జపాన్ ఫారెన్ కాదు, జపాన్ మూవీ నుంచి వస్తున్నా. ఒక డిఫరెంట్ లుక్ అన్న, డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ స్టోరీ, అసలు డైలాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్, ఆ మాడ్యులేషన్ ఏందో అసలు, అయ్యో బాబోయ్ పిచ్చి లేచిపోయింది అన్న సినిమా ట్రైలర్ చూసి. జపాన్ ఏందిరా బాబు, జపాన్ ఏంది అసలు అని అనుకున్నాం కానీ అన్న, సినిమా చూసి అర్థమవుతుంది జపాన్ అనే పేరు వాళ్ళ అమ్మాయి పెడుతుంది చిన్నప్పుడు. జపాన్ ఎన్ని బాంబులు పడ్డా, ఎంత నాశనం అయిపోద్ది అనుకున్నా కానీ ఇప్పుడు ఒక టాప్ లెవెల్ ఉంది. సో నువ్వు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా ఒక టాప్ లెవెల్కి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ జపాన్ అని పేరు పెడుతుంది అన్న.
కార్తీక్ అన్న ఎంట్రీ చూస్తే అనిల్ అంబానీ కూడా ఎందుకు పనికాడు అనిపించింది. గోల్డ్ గోల్డ్ హెలికాప్టర్లో గోల్డ్ డ్రెస్ వేసుకుని నగల చైన్లు ఉంటాయి అయ్యో బాబోయ్ ఆ లుక్కే ఫేద అన్న క్యాకలు థియేటర్లో యూత్ అయితే మాత్రం అరుపులు క్యాకలు డైలాగ్స్ ఉన్నాయన్న డైలాగ్స్ బాలయ్య బాబులా తొడలు కొట్టేయక్కర్లేదు ఈ రేంజ్లో డైలాగ్ చెప్పినా కూడా అంత మించి పేలుతున్నాయి అసలు ఎంత అంటే మనం అంతా చిల్ అయిపోవాలి ఆ డైలాగ్ చెప్పే విధానం ఏందన్న కార్తీక్ అన్న నీవు అసలు యుగానికి ఒకటి చూసినప్పుడే ఎవర్రా మీరంతా ఆ డైలాగ్ ఎంత ఫేమస్ అయింది ఇప్పుడు మన ట్రైలర్లో చూసాం కదన్న అది మనం లాక్ అయిపోయి బుక్ అయిపోయినప్పుడు జస్ట్ చిల్ అవ్వాలి అంతే. క్లైమాక్స్ బాగుంది చాలా బాగుంది చూడొచ్చు మూవీ కార్తీక్ యాక్టింగ్ సూపర్ ఆఫ్టర్ మన ఖైదీ సర్దార్ తర్వాత మంచి టిపికల్ డిఫరెంట్ మూవీ చేశారు చాలా బాగుంది మూవీ చూడొచ్చు టైంపాస్ మూవీ ఆ సెకండ్ హాఫ్ కొంచెం పొడిగించారు బాగా సాగదీశారు అది కొంచెం కట్ చేస్తే బాగుంటుంది. ఇది ఓకే కార్తీక్ దొంగతనాలు చేస్తుంటాడు మదర్ సెంటిమెంట్ ఉంది కొత్తగా ఉంది సబ్జెక్ట్ చూడండి స్క్రీన్ పైన చూడండి బాగుంటుంది చెప్పడం కన్నా చూస్తే బాగుంటుంది ఫైట్స్ ఉన్నాయి బాగున్నాయి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి ఫైట్స్ ఒక మీ క్వశ్చన్స్ ఏంటి దానికి ఆన్సర్ ఇస్తున్నాడు అన్న జపాన్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సూపర్ ఉన్నది జపాన్ సినిమా మాత్రం కార్తీక్ కెరియర్లో ది బెస్ట్ మూవీ అనొచ్చు ఎందుకంటే ఆయన రావడం ఒక హెలికాప్టర్లో గోల్డ్ హెలికాప్టర్లు వస్తాడన్న అంటే ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా అట్లా బంగారు హెలికాప్టర్ల కింద ఏ హీరో కూడా దిగలేడు ఆయన గోల్డ్ హెలికాప్టర్లు దిగుతాడు ఎంట్రీ ఇస్తాడనా ఏం ఇచ్చిన ఎంట్రీ మాత్రం ఇచ్చి పడేసిననా సూపర్ ఉందన్నా ఈ క్యారెక్టర్ మాత్రం అప్పట్లో మన నా పేరు శివ ఒక యుగానికి ఒకడు అందులో ఎంత బాగా నటించిండో అంటే యాక్టింగ్ ఎంత బాగా చేసిండో ఈ సినిమాలో కూడా అంత బాగా యాక్టింగ్ చేసిండు ఒక కామెడీ ఒక ఆయన ఒక విలనిజం ఇలా ఒక రౌడీ ఉంటాడు ఒక విలన్ ఉంటాడు ఒక హీరో అంటే అన్ని కలిపితే ఎలా చేస్తాడో అన్ని అన్ని పండించినైనా అన్ని రసం చూపించినైనా యాక్టింగ్లో మాత్రం ఇచ్చి పడేసినైనా సూపర్ చేసిండు.